మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు వింటే ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు, అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వణికిపోతారు. ఆర్థికంగా బలమైన సామ్రాజ్యాలను నిర్మించుకున్న ఆ ఇద్దరు ఉండవల్లి లాంటి సాధారణ నాయకుడికి భయపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే ఉండవల్లి పిటిషన్ ను ఆనాడు గుట్టు చప్పుడు కాకుండా రామోజీరావు కొట్టేయించుకున్నారు. తాజాగా స్కిల్స్ క్యాంప్ పై సిబిఐతో విచారణకు ఆదేశించాలని ఉండవల్లి ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్ పై అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉండవల్లి తన పిటిషన్ లో పేర్కొన్న 44 మంది ప్రతివాదులకు నోటీసులు పంపాలని అక్టోబర్13న ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే నోటీసులు పంపడంలో తీవ్ర జాప్యం ప్రదర్శించడంపై హైకోర్టు సీరియస్ అయింది, విచారణకు ఆదేశించింది. నోటీసులు పంపడంలో జాప్యానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడం చర్చనీయాంశమైంది. ప్రతివాదులకు నోటీసులు పంపడంలో జాప్యం వెనుక అదృశ్య శక్తులెవరో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఉండవల్లి పిటిషన్ పుణ్యమా అని సిబిఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశిస్తే ఎవరైతే తీవ్రంగా నష్టపోతామని భయపడుతున్నారో వారే నోటీసుల జాప్యానికి కారకులై ఉంటారని చర్చకు తెరలేచింది. అంటే ఉండవల్లి పిటిషన్తో పెద్ద ఉపద్రవం పొంచి ఉందని ప్రతివాదుల్లో ఎవరికో భయం పట్టుకున్నట్టుంది. అందుకే న్యాయస్థానంతో సైతం గేమ్ ఆడటానికి వెనకాడలేదనే చర్చ నడుస్తోంది. మార్గదర్శి కేసు విషయంలో గతంలో ఏం జరిగిందో ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. ఉమ్మడి హైకోర్టు ఏపీ తెలంగాణలకు వేరుపడుతున్న సందర్భంలో చివరి రోజు మార్గదర్శి కేసు కొట్టివేయడం గమనార్హం. అయితే ఈ విషయం రామోజీపై పోరాడుతున్న అసలు సూత్రధారి ఉండవల్లికి తెలియకపోవడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోనే సంచలనం రేకెత్తించిన మార్గదర్శి కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేస్తే కనీసం ఆ విషయాన్ని ఈనాడు పత్రికలో ప్రచురించలేదంటే మోసకర్తనాన్ని దాచేందుకు ఎంత జాగ్రత్త పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్కిల్స్ క్యాంప్ లో ఉండవల్లి పిటిషన్ చంద్రబాబు అండ్ కోను వణికిస్తోంది. అందుకే విచారణ జాప్యం కావాలని ప్రతివాదులు కోరుకుంటున్నారని అర్థమవుతోంది. క్వాష్ పిటిషన్ పై త్వరలో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ జాప్యానికి ఏదో లింక్ ఉందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఉండవల్లి పిటిషన్ వేశారంటే ప్రతివాదులకు నిద్రలేని రాత్రులే అని రామోజీ చంద్రబాబు కేసుల్లోని పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ఎంతో నిజాయితీగా నిరాడంబరంగా జీవించే ఉండవల్లి వ్యక్తిత్వానికి ఉన్న శక్తి అలాంటిది మరి.